చాలా బాగుంది భయ్యా సినిమా మాత్రం క్లైమాక్స్ గాదనే మీసే వాళ్ళు తీస్తారు జిరాక్స్ ఈ సినిమాలో హైలైట్ రా బాబు క్లైమాక్స్ చాలా చాలా బాగుంది భయ్యా ప్రతి ఒక్క చూడాల్సిన సినిమా భయ్యా కామెడీ కార్తీ గారు ఏ మూవీ తీసి ఆయన గురించి చెప్పాలి భయ్యా అర్జున్ రెడ్డి 2.0 వర్షన్ వచ్చినట్టుంది భయ్యా ప్రతి ఒక్కరిని గెలుకుతున్నాడు ఏమేమో చేస్తున్నాడు మీరు మాత్రం మూవీ చూడాలి భయ్యా అంటే మనకి ఏడ బోర్ కొట్టదు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు మూవీ టాలీవుడ్ కి జాతి రత్నం మన రాజమౌళి గారు ఈ సినిమా డైరెక్టర్ చేసింది మణిరత్నం గారు థాంక్యూ సార్ ఎందుకంటే ఇంత మంచి అన్నాలని మాకు చూపిస్తున్నందుకు ఇలాంటి సినిమాలు తీస్తున్నందుకు అది ఏదైనా సరే మూవీ అయితే సూపర్ ఉన్నది పిఎస్ వన్ ప్రతి ఒక్కరు చూడాలి సూపర్ క్లైమాక్స్ ఏ మూవీలో చూడలేదు బాబా క్లైమాక్స్ అది సినిమా చూసి వచ్చిన తర్వాత చాలా మంది రివ్యూలు అంటున్నారు సినిమా లాగ్ అయిపోయింది మన బాహుబలిలా లేదు బాహుబలిలా క్రిస్ప్గా ఉండాలి బాహుబలిలా తీయాలని సో ఏంటంటే బాహుబలి కల్పితమైన కదా ఇది నిజంగా జరిగింది కదా సో మణిరత్నం గారు పర్స్పెక్టివ్ ఏంటంటే నిజంగా జరిగింది కదని నేచురల్గా తీద్దామని ట్రై చేశారు ఆయన అనవసరమైన ఎలివేషన్స్ పెట్టి లేకపోతే అనవసరమైన ఐటమ్ సాంగ్స్ లాంటివి పెట్టి అనవసరమైన వార్ సీన్స్ అవి పెట్టకుండా నిజంగా జరిగింది కదని నిజాయితీగా తీశారు ఆయన సో సినిమా లాగ్ అవడానికి కారణం టూ మచ్ ఆఫ్ డీటెయిలింగ్ స్టోరీలో నాకు ప్రతి క్యారెక్టర్ యొక్క స్వభావాన్ని చూపించడం కానీ లేకపోతే వాళ్ళు చేస్తున్న పన్నాగాలను చూపించడం గురించి కొద్ది డీటెయిలింగ్ అనేది ఎక్కువ ఇచ్చారు సో అది కొద్ది మందికి బోర్ కొట్టచ్చు సో ఫస్ట్ ఆఫ్ కొద్దిగా లాగ్ అయింది చెప్పాలంటే నిజంగానే కొద్దిగా మరీ టూ మచ్ ఆఫ్ డీటెయిలింగ్ కూడా అంత మంచిది కాదు బట్ గుడ్ సెకండ్ హాఫ్ మాత్రం క్రిస్ప్గా ఉంది బాగుంది క్లైమాక్స్ అయితే మాత్రం హైలైట్ రీసెంట్గా వచ్చిన రాధేశ్యామ్లో క్లైమాక్స్తో పోలిస్తే ఇందులో క్లైమాక్స్లో విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం బాగా డిజైన్ చేశారు బ్రో మూవీ బాగుంది బ్రో కొద్దిగా స్టార్టింగ్ టు స్లోగా వెళ్ళి క్లైమాక్స్కి అయితే సస్పెన్స్ అయితే ఇచ్చారు పార్ట్ టూకి నిజంగా చెప్తున్నా పార్ట్ వన్ అయితే ఇంత బాగా ఇచ్చారు కాబట్టి కొద్దిగా మధ్యలో డల్ ఉంది పార్ట్ టూకి ఇలా డల్ అయితే చేయకండి నిజంగా చెప్తున్నా ఎనర్జీ అంటే సస్పెన్స్ ఇవ్వడం వల్ల జనాలకి అందరికి ఇంట్రెస్టింగ్ ఉంది పార్ట్ టూకి కాబట్టి పార్ట్ టూ వస్తుంది కాబట్టి ఈ ఫస్ట్ అంటే ఫస్ట్ హాఫ్లో కొద్దిగా ల్యాగ్ అని ఉంది ల్యాగ్ పార్ట్ టూకి పెట్టకండి చాలా అంటే చాలా ఆడియన్స్ లేచి వెళ్ళిపోయేటట్టుగా ఉంటారు కాబట్టి నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంది మూవీ కాబట్టి మూవీ పార్ట్ టూకి అయితే మంచి హార్డ్ వర్క్ చేయాలనుకున్నారు పార్ట్ వన్ హార్డ్ వర్క్ చేస్తే కొద్దిగా క్లమ్జీ కొద్దిగా స్క్రీన్ ప్రాబ్లమో లోపల ఎఫెక్ట్ ప్రాబ్లమో తెలియదు కానీ కొద్దిగా అయితే అక్కడ డల్నెస్ ఉంది ఆ డల్నెస్ కానియకుండా చూడండి పార్ట్ టూకి అయితే మూవీ అయితే ఎబో యావరేజ్ ఉందన్న మూవీ యొక్క స్టోరీలో కంటెంట్ చాలా ఉంది స్టోరీ పరంగా మూవీ చాలా బాగుంది అండ్ ముగ్గురు క్యారెక్టర్స్ ఉన్నా సరే మెయిన్ హీరోలో త్రూ అవుట్ ద మూవీ మన కార్తిక్ గారే కనిపిస్తారు అండ్ కార్తిక్ గారు కొద్దిగా ఎంటర్టైన్మెంట్ రోల్ ఉంటుంది అమ్మాయిలతో పులిహే కనిపించిన అమ్మాయితో వల్ల పులిహేర కలపడం చాలా నీట్లు కలుపుతాడు అది అయితే అదో చాలా బాగా ఉంది అండ్ ఫస్ట్ హాఫ్లో కార్తిక్ గారు కనిపించేసేపు పర్లా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతాం లైట్ బోర్ వచ్చినా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతాం ఎప్పుడైతే కార్తిక్ గారు కనిపించరో సినిమా డెల్ అయిపోతుంది ఫస్ట్ హాఫ్ చాలా డెల్ ఉంటుంది అండ్ ఇంటర్వెల్ దగ్గర కూడా ఏదైనా హైప్ లేపు ఇంటర్వెల్ ఇస్తారా అనుకుంటే అది లేదు అక్కడ కూడా డెల్లే ఉంటుంది బట్ సెకండ్ హాఫ్ ఏదైతే ఉంటుందో స్లైట్గా స్లో పాయిజన్ అన్నట్టు ఇంట్రెస్ట్ మెల్లిమెల్లిగా కలుగుతుంది ఇంకా ఇంట్రెస్ట్ వచ్చితే ఇక క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అన్న లాస్ట్ 20 మినిట్స్ బోట్ ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది జయం రవిది కార్తిక్ గారిది అక్కడ పడ్డ విజువల్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఫైట్ సీన్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి సినిమా క్లైమాక్స్ అయిపోయిన తర్వాత ఇక క్వశ్చన్ మార్క్ పెట్టేసి సినిమా ఆపేశారు దానికి జస్టిఫికేషన్ పార్ట్ టూలో ఇస్తారు అండ్ ఒక ముసలామ క్యారెక్టర్ అయితే ఉంటుంది సెకండ్ హాఫ్లో ఆమె ఫేస్ అయితే రివీల్ చేయరు సినిమా అంతా అండ్ సెకండ్ పార్ట్లో క్రెడిట్ పోస్ట్ క్రెడిట్లో రివీల్ చేస్తారు ఆ ట్విస్ట్ అయితే ఎవరు చెప్పొద్దని కోరుకున్నాను అయితే మణిరత్నం గారు రత్నాలు డైమండ్లు చూపించేసిండు అసలు బిజంగా అయితే మెంటల్ ఎక్కిపోతాయి భయ్య షేక్లు అటు ఇటు 4 డేస్ సినిమా చూసిండే కదా సీట్లు అక్కడ వెనకేమున్నారు ఎట్లా అవుతావు షేక్ అయితే భయ్య నిజంగా అంటే అట్లా అనిపిస్తే లాస్ట్ ఆ పడవ ఫైట్ అయితే అసలు మిరాకిల్ అసలుకి ఎట్లా చేసిండో ఏమో పైరేట్స్ ఆఫ్ కరేబియన్ హాలీవుడ్ మూవీ కూడా పనికిరాదు సముద్రంలో సీన్ అట్లా చేసిండు ఆ ఫైట్స్ అయితే చాలా బాగున్నాయి ఆ పడవ ఏంది భయ్య నిజంగా అంటే పైరేట్స్ ఆఫ్ కరేబియన్లో కూడా అట్లా పడవ తెచ్చుకోదు అట్లా నిజంగా చాలా బాగుంది బాబాల్ని పిఎస్ వన్ని కంపేర్ చేయకండి నిజంగా ఇంకోటి ఏంటంటే కార్తిక్ గారి యాక్టింగ్ అయితే చాలా ఇరగదీసేసిండు జయన్ రాయ్ గారు ఏం మంచి తీస్తాడేమోలే చాలా నిజంగా అంటే పిఎస్ వన్ అయితే చాలా బాగుంది నిజం ప్రతి ఒక్కరు నిజంగా ఇంతమంది క్యారెక్టర్లని ఎలా కంట్రోల్ చేస్తున్నా నాకు అర్థమయ్యలే నిజంగా ఆ స్టోరీ ఏంటనే ఎవరికి అర్థం కాదు నిజంగా అంటే వాళ్ళ క్యారెక్టర్లు కానీ అవి కానీ అంత హ్యాండిల్ చేయాలంటే ఆషమాష కాదు బాబాల్ అంటే 5-6 క్యారెక్టర్లు ఉంటాయి కానీ దీంట్లో అయితే ఇన్ని క్యారెక్టర్లు సినిమా బాగుంది కార్తిక్ యాక్టింగ్ మెయిన్ ఎక్కువ లెంత్లో ఉంది కార్తిక్ యాక్టింగ్ విక్రమ్ బాగా యాక్ట్ చేసిండు బీజిఎం సూపర్ ఉంది గ్రాఫిక్స్ మెయిన్ గ్రాఫిక్సే ఇంపార్టెంట్ ఇక్కడ గ్రాఫిక్ మాత్రం చాలా కొత్తగా ఉంది చూసినంతసేపు ఇంకేం ఇంకప్పుడే అయిపోయింది అన్న ఫీలింగ్ మాత్రం వచ్చింది ఇక గుర్రం సవారీలు మాత్రం జబర్దస్త్ ఉన్నాయి సినిమా చాలా బాగుందండి
बाहुबली तो कंपेर चूस्ते सेट लास्ट सीन ए पड़वादी उन्दो चाला बहुत इधे वे संवसाल कृतम मन के साइंटिस्ट लेकुना एवड़ू लेकिन एंत गोप जीवन जीवन विधान मैं बी चूड़े दा तो दी तो पोल चूस्ते सिनेमा चाला अद्भुत सेकंड इंका बहुत इपू हईलटे बाहुबली कल मोतम मार्ची मार्ची रास्को प्रेक्षक इलाजने इदेमो रियल एला जी जीशार अभी दी अवन कल एपड़ना बागने कदा कल ऊहल बहुत रियालिटी बहुत कदा ऊहल बहुत इध रियल रियल मैं बैठे चूसे अद्भुत ऐवरेज मूवी अच्छी कोई कोई वाल सीनियर आर्टिस्ट का बट्टी कोई फ्लो वेल्लिपोतुंदी नार्मल मूवी अंत एम हिस्टारिकल का बट्टी को नच्चो को नच्चो अच्छे चला बहुत ना सैकंड अभी इंट्रस्ट फुल ఇంకా కావాలంటే అది లాస్ట్ సీన్ లో విక్రమ్ ది చాలా బాగుంది సినిమా అది ఇంకా క్లైమాక్స్ వచ్చి చాలా ఇంట్రెస్ట్ ఇంకా కావాలంటే అది వాటర్ లో ఫైటింగ్ ఉంది అది అది చాలా విక్రమ్ ది లేదంట ఇది కార్తిక్ ది ఫుల్ పార్ట్ 2 లో వచ్చి ఇంకా వెయిటింగ్ ఉంది విక్రమ్ ది బానే ఉంది అన్న మూవీ బట్ ఏంటంటే అన్సటిస్ఫైడ్ ఎక్కడ అంటే మనం విక్రమ్ క్యారెక్టర్ కాస్త కొంచెం అన్సటిస్ఫై అయ్యాం అంటే డ్యూరేషన్ రాలేదు विक्रम ड्यूरेशन अने चाल तक बट कार्ति विषय को सूपर क्यारेक्टर कार्ति क्यारेक्टर लास्ट दाक चाल बूप्चर अंत मोतम मूवी मैं ट्रैलर चूसा चोला राज्य सेम मन की अब वाला सूपर हिट अये चान्स बट विक्रम ड्यूरेशन उंटे बहुत बट विक्रम गार की कोई तक चूप्चार सेकंड हाफ सेकंड पार्ट चूपार कार्तिक गार की चूप्चार फस्ट हाफ कार्तिक सारे मोतम ऐक्टिंग अने को कॉमेडी टाइप उठदीको सैकंड हाफ मल्ला सीरियो सर चाल बहुत कार्तिक सिमंत कार्तिक अन की విక్రమ్ చియాను అక్కడక్కడ వార్ సీన్లలో వచ్చేల్తాడు అంతే కార్తీ కోసం ఎన్నిసార్లైనా మూవీ చూడొచ్చు త్రిష హీరో ఐశ్వర్య బచ్చన్ చూసుకో కలవడం సీన్ బాగుంది చాలా బాగుంది లాగేం అనిపిలేదండి స్టోరీ బాగుంది అంటే అంత పెద్ద స్టోరీని తీయాలంటే ఇంకా మరి అలా చూపించాలి కదా తప్పకుండా చూడాల్సిన మూవీ మన చరిత్రని మనం మళ్ళొకసారి రిపీట్ చేసుకున్నట్టైతది మనం ఒక బుక్ చదువుకుంటాం అంటే బుక్ కొన్ని బుక్స్ అర్థం కావు బట్ అది అర్థం చేసుకొని చదివితే అర్థమవుతది కొందరు అంటున్నారు సినిమా లాగ్ ఉంది అట్లా ఉంది ఇట్లా ఉంది అనేది లాగ్ కాదు ముఖ్యము అర్థం చేసుకోవడం ముఖ్యము అప్పటి చరిత్ర చోలా డైనాసిటీ ఎలా స్టార్ట్ అయ్యింది ఎలా వాళ్ళు ప్రపంచ మొత్తం ఆసియా ఖండాన్ని పరిపాలించారు సో అదనేది స్టార్టింగ్ నుండి చూపిస్తున్నారు ఇంకా చాలా ఉంది అట్లా ఏం లేదండి అట్లా ఏం లేదు ఎవ్వరికి ఇచ్చే ప్రిఫరెన్స్ అలాగే ఇచ్చారు కంటెంట్ బాగుంది హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ నుండి తీసుకున్న చోలా డైనాసిటీ ఎందుకంటే చోలా డైనాసిటీ ఎక్కడి నుండి వచ్చింది అనేది కావాలి చోలా డైనాసిటీ ఎంత పవర్ఫుల్ డైనాసిటీ అంటే ఇండియాలో వాళ్ళు దాదాపు 2300 టెంపుల్స్ కట్టించారు శివాలయాలు సో తప్పకుండా తెలుసుకోవాలి మనం ఈ స్టోరీని ఆసమ్ చాలా బాగుంది అద్భుతంగా తీశారు డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మండరితం గారి గురించి మాట్లాడకూడదు మనం చాలా చిన్నవాళ్ళం అయిన ముందు కానీ నాకు కొంచెం లోపించింది అనిపించింది ఏంటంటే మనకి ట్రైలర్ లో యూటిలైజ్ చేసిన బిజిఎమ్స్ అయితేనేవి అవి ఎక్కువ వాడలేదు ఇందులో సో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొంచెం లైక్ ఎందుకంటే ట్రైలర్ లో ఎక్స్ట్రావగెంట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్స్ వాడారు నాకు చాలా ఇంప్రెసివ్ అనిపించాయి అవి మూవీలో ఎక్కువ యూజ్ చేసుకోలేదు అండ్ హీరోస్ వాళ్ళ గురించి ఈ పొన్నియిన్ సెల్వన్ అనే దానిలో మణిరత్నం గారు హీరో అండి అక్కడ కార్తీన జయం రవీన విక్రమ్ అలా చెప్పడానికి లేదు బికాస్ క్యారెక్టర్స్ అన్ని ఇలా స్ప్లిట్ చేశారు ఒక ఒక విత్తనాలు వేసినట్టు అన్నీ ఒకే రకంగా మొలుస్తాయి ఇట్స్ లైక్ అద్భుతంగా తీశారు మనం ఏదో అరే దానిలో లేదు దీనిలో లేదు అని అసలు అనుకోకూడదు ఒక ఒక స్టాండ్ లోన్ లాగా ఒక కొత్త పర్స్పెక్టివ్ లో కనుక దీన్ని చూసినట్టయితే యూ గోయింగ్ టు ఎంజాయ్ ఇట్ బాగుంది బై టిపికల్ మణిరత్నం జోనర్ నుంచి బయటకు వచ్చి గ్రాఫిక్స్ కానీ టేకింగ్ కానీ ఎలివేషన్స్ కానీ చాలా బాగా తీశాడు బియాండ్ వాట్ ఎక్స్పెక్టెడ్ చాలా బాగుంది బట్ ఫస్ట్ హాఫ్ కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చూడాలి వాట్ ఎగ్జాక్ట్లీ పాండ్యాస్ ఏంటి చోలాస్ ఏంటి అసలు మన కల్చర్ ఏంటి అవన్నీ బాగా కాన్సన్ట్రేట్ చేసి కార్తీ క్యారెక్టరైజేషన్ అన్ఎక్స్పెక్టెడ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్యారెక్టరైజేషన్ కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనింగ్ పార్ట్ తెలుగు మూవీస్ మనం మాస్ మూమెంట్స్ ఎక్కువ చూస్తాం తెలుగులో మణిరత్నం గారిది అలా ఉండవు మోస్ట్లీ మూవీస్ అతను క్లాస్ అనేది తీస్తారు ఈ మూవీ దానికి ఆయన తీసే స్కేల్ కరెక్ట్గా సెట్ అయింది త్రిష ఇంకా ఐశ్వర్యరాయ్ మీట్ అయ్యే సీన్ ఉంటుంది ఆ ట్రైలర్లో మనకు చూపించుంటాడు అక్కడ బీజం వేరేది ఉంటుంది మూవీలో బీజం వేరా సూపర్ అయితే మూవీలో వచ్చినది ఖచ్చితంగా తమిళ ఇండస్ట్రీ అయితే ఇది పెద్ద హిట్ అవుతుందేమో కానీ మన తెలుగు వాళ్ళందరికీ అర్థం అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా కన్ఫ్యూజన్ చాలా కన్ఫ్యూజన్ అవుతుంది ఏమంటే మాకు సినిమా చూసినప్పుడు మాకే అనిపించింది
ఆ సినిమాలో క్యారెక్టర్లు ఒకరికి ఎవరెవరికి ఇచ్చారు ఆ క్యారెక్టర్ తెలుసుకోవడానికి హాఫ్ మొత్తం ఫస్ట్ హాఫ్ మొత్తం సరిపోయింది. ఇంకా ఆ సినిమా మొత్తం అర్థం చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది కదా. కానీ స్టోరీ బాగుంది, కానీ చూపించే విధానం అనేది తేడాగా చూపించారు, అంటే అటు తిట్టు ఇటు దాటి చూపించారు అన్నమాట. క్యాస్టింగ్ ఎక్కువ ఉన్న మెయిన్ పోర్షన్ అంతా కార్తీదే ఉంది. కార్తీ వన్ మ్యాన్ షో చేశారు, విక్రమ్ పోర్షన్ తక్కువ ఉంటుంది, జయం రవిది తక్కువ ఉంటుంది, మిగతా అంతా ఏముండదు, మిగతా వాళ్ళదంతా తక్కువ తక్కువ ఉంటుంది. కమ్మెన్ గోల ఉంటాయి క్యారెక్టర్స్ అన్నీ వచ్చి అన్ని క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్ళారు పార్ట్ వన్లో. వన్ మ్యాన్ షో అంతా ఫుల్ ఎక్కువ పోర్షన్ ఉండేది కార్తీదే ఉంటుంది, తను మాత్రం అల్టిమేట్గా ఎంటర్టైన్ చేశారు. మిగతా సినిమా అంతా పెద్ద ఏమనిపించలేదు అన్నారు.